నమస్కారం నా ప్రసాద్ మేము చూసిన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నోస డబల్ వన్ సెవెన్ ఎయిట్ అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి టైమ్ వచ్చేసరికి సిక్స్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఐకూ నుంచి ఐక్యూ జెడ్ ఫైవ్ ఈరోజు చైనాలో లాంచ్ చేస్తారు ఈ ఫోన్ని ఇండియాలో ఈ మంత్ ఎండింగ్కి తీసుకొని వస్తున్నారు సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఐకూ జెడ్ త్రీ కంటే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది ఐకో జెడ్ ఫైవ్ ప్రైజ్ ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెసర్తో వస్తుంది ఐపీఎస్ఎల్సి డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రీఫెష డిస్ప్లేతో వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫోర్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ ఉంటాయి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఇవి దీన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ ప్రైస్ ఇరవై ఐదు వేల రూపాయలు లోపు ఉండొచ్చు ఇరవై నుంచి ఇరవై మూడు వేల రూపాయలు లోపు ఉండొచ్చు ఏమో ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎందుకంటే జెడ్ త్రీ మనకి దగ్గర దగ్గర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది దానికంటే ఎక్కువ ప్రైస్ ఏది ఉంటుంది ఐకో జెడ్ ఫైవ్ చైనాలో ప్రైజ్ వస్తే దీనికి ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేల మధ్యలో అయితే ఉంది ఐకూజెట్ ఫైవ్ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు లాంచ్ చేస్తున్నారు అండ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎంఐ లెవెన్ లైట్ అన్ని ఈ ఫోన్ కూడా తీసుకొస్తున్నారు ఈ ఫోన్ కూడా స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్తో వస్తుంది ఇవన్నీ మనకి తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెసర్తో వస్తున్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఈ ఫోన్ ప్రైస్ కూడా ఉండొచ్చు ఎంఐ లెవెన్ లైట్ అనేది ఇది దీని ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే తెలియదు కానీ ఈ ఫోన్ ప్రైజ్ అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ప్రైజ్లో ఉండొచ్చు చూద్దాం మరి ఎంత పైజ్లో దీన్ని తీసుకొని వస్తారో అండ్ దీంతో పాటు ఒక ట్రిమ్మర్ని కూడా తీసుకొని వస్తుంది క్షామి అదే రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అండ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు శాంసంగ్ ఎం ఫిఫ్టీ టూ కూడా తీసుకొస్తుంది ఎం ఫిఫ్టీ టూ సేమ్ ఇదే ప్రాసెస్తో వస్తుంది స్నాప్డ్రాగన్ సెవెన్ ఎయిట్ ప్రాసెస్తో కాకపోతే దీని ప్రైజ్ ముప్పై నుంచి ముప్పై మూడు వేల మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి రోమోస్ అయితే ఉన్నాయి రీసెంట్గా ఏ ఫిఫ్టీ టూ ఎస్ తీసుకొచ్చారు కదా సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఎంఎం సిరీస్లో ఎం ఫిఫ్టీ టూగా తీసుకొని రాబోతున్నారు అండ్ శాంసంగ్ ఇంకొక ఫోన్ కూడా తీసుకొని వస్తుంది ఎఫ్ ఫార్టీ టూ అని చెప్పేసి ఎఫ్ ఫార్టీ టూ వచ్చేసరికి ఏ ట్వంటీ టూ ఫైవ్ జీ లాంచ్ చేశారు కదా రీసెంట్గా మీడియాటెక్ డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెసర్తో సేమ్ అదే ఫోన్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు ఎఫ్ సిరీస్లో తీసుకొని వస్తున్నారు అండ్ పోకో నుంచి కూడా ఫోన్ వస్తుంది సి సిరీస్లో అది సెప్టెంబర్ ముప్పై తారీఖు లాంచ్ చేస్తున్నారు ఇది ఫ్లిప్కార్ట్లో వీళ్ళు సేల్ అయితే తీసుకొని రాబోతున్నారు నెక్స్ట్ వన్ మంత్ చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి చిన్న చితికి దగ్గర నుంచి మంచి మంచి ఫోన్స్ చాలా వరకు తీసుకొని వస్తారు ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కదా దసరా దివాళి సో ఇక్కడ ఎక్కువ బ్రాండ్స్ ఫోకస్ చేస్తే ఎక్కువ మంది ఫోన్స్ కొంటుంటారు కదా వీళ్ళ ఫోకస్ కూడా ఈ ఈ సీజన్లోనే ఎక్కువ ఉంటుంది అండ్ యాపిల్ ఐఫోన్స్ వచ్చినాయి వివో ఎక్స్ సెవెంటీ సిరీస్ రాబోతున్నాయి చాలా ఫోన్స్ తలుచుకుంటేనే భయం వేస్తుంది అన్నమాట అండి ఫోన్స్ అయితే మనకి రాబోతున్నాయి ఫ్యూచర్లో ఎవరైతే మొబైల్ అవర్స్ ఉంటారో వాళ్ళకి పండగ అని చెప్పవచ్చు ఈ నెక్స్ట్ వన్ మంత్లో ని మోటార్ నుంచి మోటార్లో ఒక ట్యాబ్ అయితే తీసుకొని రాబోతుంది సెప్టెంబర్ ముప్పై తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు ట్యాబ్ నేమ్ వచ్చేసరికి మోటో ట్యాబ్ జీ ట్వంటీ అని ఉంటుంది అండ్ ఇది ఎయిట్ డిస్ప్లేతో డిస్ప్లే తోస్తుంది ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే మీడియా టెక్ హీరియో పీ ట్వంటీ టూ ప్రాసెస్ మీద రన్ అవుతుంది త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ ఇంటర్నల్ వస్తుంది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది అంత సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఏమి లేవు ముఖ్యంగా ప్రాసెసర్ అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇంకా బడ్జెట్ ప్రాసెసర్ ఇది మరి ప్రైజ్ ఎంత పెడతారో దీన్ని చూడాలి ఇది ముప్పై తారీఖు అయితే మోటోలా బ్రాండ్లో వస్తుంది ఇది లెనోవో ట్యాబ్స్ ఉంటాయి కదా వాటిని రీబ్రాండ్ చేసి మోటోల నేమ్లో తీసుకొని వస్తున్నారు నెక్స్ట్ మనకి ఐస్ యూనివర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎస్ ట్వంటీ టూ సిరీస్ ఉంటుంది కదా మోస్ట్లీ జనవరిలో వీటిని చేయొచ్చు ఎస్ ట్వంటీ టూ సిరీస్ ఎస్ ట్వంటీ టూ సిరీస్లో ఇన్బిల్డ్ మనకి ఎస్పెన్ ఉంటుందని చెప్పేసి ఐస్ యూనివర్స్ రిపోర్ట్ అయితే ఇస్తున్నాడు ఇదే మిస్ అవుతుంది నోట్ సిరీస్ లవర్స్ మనం ఎస్పెన్ పెన్ సపోర్ట్ ఉంది ఎస్ ట్వంటీ వన్ సిరీస్కి ఎస్పెన్ సపోర్ట్ తీసుకొచ్చారు అండ్ ఫోల్డబుల్ ఫోన్స్కి ఎస్పెన్ సపోర్ట్ తీసుకొచ్చారు కాకపోతే ఎస్పెన్ సపరేట్గా కొనుక్కోవాలి సపరేట్గా అది ఎక్కడ పెట్టాలి కూడా తెలియదు అనమాట సపరేట్గా వాడాలి దాన్ని మనకి నోట్ సిరీస్ ఎట్లా ఉంటుంది అంటే ఎస్పెన్ మనం ఫోన్లోనే పెట్టుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు బయట తీసి మనం యూజ్ చేస్తూ ఉంటాం సో అది మిస్ అయ్యాం మనం నోట్ సిరీస్లో అంటే నోట్ సిరీస్ మిస్ నోట్ సిరీస్ డిస్కంటిన్యూ చేస్తారు కాబట్టి అది మిస్ అవుతున్నాం మనం సో ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎస్ ట్వంటీ టూ సిరీస్తో ఫుల్ఫిల్ చేయబోతున్నారు ఇప్పుడు ఎస్ ట్వంటీ టూ సిరీస్లో మోస్ట్లీ ఎస్పెన్ మనం ఇన్బిల్డ్ చూడవచ్చు ఇది రోమర్ మాత్రం ఐస్ యూనివర్స్ అంటే శాంసంగ్ సంబంధించి ఎగ్జాక్ట్ రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంటాడు ఇప్పుడు చూద్దాం ఇంకొన్ని నెలలే ఉంది కాబట్టి ఎస్ ట్వంటీ టూ సిరీస్ లాంచ్కి తెలిసిపోద్ది మనకి నెక్స్ట్ మనకి టిమ్ కుక్ అయితే యాపిల్ ఎంప్లాయీస్ మీద అయితే సీరియస్ అయితే అయ్యాడు కోపం అయితే వచ్చింది టిమ్ కుక్కి ఎందుకంటే రీసెంట్గా మనం చెప్ చెప్పాను నిన్నే నిన్నే అనుకుంటాను రీసెంట్గా కూడా కాదు ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతున్నట్లు ఇట్లా ఇంకా కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్కి సంబంధించి సో ఇవన్నీ ఎవరు లీక్ చేస్తున్నారో అని ఎంప్లాయీస్ మీద అయితే సీరియస్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఎవరైతే లీక్ చేస్తున్నారు మనకి కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుందో కంపెనీకి సంబంధించి వాటిని బయటికి లీక్ చేస్తున్నారు వాళ్ళు మీద సీరియస్ యాక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు యాపిల్ డిఫరెంట్గా ఉంటుంది మిగతా బ్రాండ్స్లో కాదు మిగతా బ్రాండ్స్ చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయంటే వీళ్ళే లీక్ చేస్తూ ఉంటారు లీక్ స్టార్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న లీక్స్ ఇస్తూ ఉంటారు వాటి వల్ల హైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట యాపిల్ కంప్లీట్లీ డిఫరెంట్ అంత కాన్ఫిడెన్షియల్ ఉంచాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కాకపోతే కొంతమంది ఎంప్లాయీస్ లోపల జరిగే తెలుస్తాయి కదా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం వాటిని లీక్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో వీటి మీద అయితే యాపిల్ కొద్దిగా సీరియస్ అవ్వబోతుంది ఫ్యూచర్లో అండ్ నెక్స్ట్ మాకు వాట్సాప్ నుంచి వాట్సాప్ పేమెంట్స్ వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు వాట్సాప్ పేమెంట్కి ఇంకా ఇంకా ఎక్కువ ఎంగేజ్మెంట్ తీసుకోవడానికి వాట్సాప్ అయితే బహుమతులు అయితే ఇస్తుంది అంటే మనం గూగుల్ పే ఇట్లాంటివి చేస్తే మనకి స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి వాటిని స్క్రాచ్ చేస్తే మీకు కొద్దిగా డబ్బులు కూడా వస్తుంటాయి అప్పుడు కొంతమంది లక్ష రూపాయలు అట్లా గెలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మనకి ఎప్పుడు రావు ఎన్ని ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా సో ఇప్పుడు ఇదే థీమ్ని వాట్సాప్ అయితే ఫాలో అవ్వబోతుంది వాట్సాప్ నుంచి ఎవరైనా వాట్సాప్ని యూస్ చేసి యూపీఐ పేమెంట్ సిస్టమ్ యూస్ చేసి మీరు పేమెంట్స్ చేస్తే మీకు రివార్డ్స్ అయితే ఇవ్వబోతుంది వాట్సాప్ ఇది ఫ్యూచర్ టెస్ట్ చేస్తుంది ఫ్యూచర్లో దీని అయితే యాడ్ చేయొచ్చు వాట్సాప్ పేమెంట్స్లో నెక్స్ట్ మనకి ట్రై జూలై టూ ట్వంటీ వన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది జూలై టూ ట్వంటీ వన్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే జియో అరవై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకుంది ఎయిర్టెల్ నైన్టీన్ ల్యాక్స్ వరకు యాడ్ చేసుకుంది వాళ్ళ బేస్లో అండ్ వడాఫోన్ ఐడియా అయితే ఫోర్టీన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది బిఎస్ఎన్ఎల్ టెన్ ల్యాక్స్ వరకు కోల్పోయింది ఎంటీఎన్ఎల్ వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయింది జూలైలో నెక్స్ట్ మనకి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సో వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఆండ్రాయిడ్లో ఒక కొత్త మాల్వేర్ ట్రినిక్ పేరు సో ఇదైతే ఇప్పుడు హ్యాకర్స్ అయితే ఫోకస్ చేస్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్స్ మీద ముఖ్యంగా వాళ్ళైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారో ఒకవేళ మెయిన్ థీమ్ వచ్చేసరికి మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇట్లాంటి లాగిన్ డీటెయిల్స్ ఇట్లాంటివి వీళ్ళు యాసెస్ చేయాలి సో ఇది వీళ్ళ మెయిన్ థీమ్ అయితే మొత్తం ట్వంటీ సెవెన్ బ్యాంక్స్ని అయితే వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇండియన్ బ్యాంక్స్కి అండ్ ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మెసేజ్ ఇట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి మెసేజ్ ఎలా వస్తాయి అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ చేసుకోవచ్చు మీరు మీకు డబ్బులు వస్తాయి రిటర్న్ అది ఇది అని చెప్పేసి ఏవో మెసేజ్ అయితే మీకు వస్తూ ఉంటాయి వాటి మీద క్లిక్ చేసి వాళ్ళు కొన్ని కొన్ని డీటెయిల్స్ మీకు సంబంధించి అయితే అడుగుతారు ఏపీకే అయితే ఇన్స్టాల్ అవుతుంది మీ మొబైల్లో సో దాన్ని యూజ్ చేసి వీళ్ళు హ్యాకర్స్ మీ డీటెయిల్స్ ఉంటాయి కదా మీ మీరు ఏం చేస్తున్నారు మీ లాగిన్ డీటెయిల్స్ కానీ లేకపోతే మీ ఫొటోస్ కానీ కాల్ లాక్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ పాస్వర్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ వీళ్ళు యాక్సర్సైజ్ చేస్తారు సో ఇట్లా ఒక మాల్వేర్ అయితే రాబోతుంది డ్రినిక్ అని చెప్పేసి కొద్దిగా అన్నోన్ లింక్స్ ఇట్లాంటివి అన్లోన్ ఎవరైనా మెయిల్స్ మీకు పంపించారు అనుకోండి మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎట్లయినా కానీ ఈమెయిల్ అని కానీ ఏదైనా కానీ తెలియని మెయిల్స్ కానీ తెలియని లింక్స్ కానీ వాట్సాప్లో కానీ మెసేజెస్లో కానీ ఏటి మీరు క్లిక్ చేయొద్దు వీళ్ళు ఎక్కువగా మెయిన్ టార్గెట్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా డబ్బులు అయితే ఉంటాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళకి డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట సో అందుకే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఫైల్ చేస్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు రీఫండ్ వస్తే మీకు అని చెప్పేసి సో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ గవర్నమెంట్ మనకి ఎక్కువ ఇవ్వదు అది మాత్రం ఆయనలో పెట్టుకుని ఎప్పుడన్నా మనం కట్టాలి మనకి ఇవ్వరు నెక్స్ట్ మనకి డీజో నుంచి డీజో ఈరోజు డీజో బడ్స్ జెడ్ అయితే లాంచ్ చేసింది బడ్జెట్ ఇయర్ఫోన్స్ అని చెప్పొచ్చు కొద్దిగా స్టెమ్ డిజైన్లో వస్తే డిజైన్ కొద్దిగా లుకింగ్ డిఫరెంట్గా అయితే ఉంది అండ్ వీటి ప్రైజ్ వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు కాకపోతే వీళ్ళు ఇంట్రోడన్ ప్రైజ్ వస్తరికి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకొని వస్తున్నారు స్పెషల్ ప్రైజ్ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు ఫస్ట్ సేలో అట్లా వీళ్ళు తీసుకొని రావచ్చు ఫస్ట్ ఏర్ వస్తే అక్టోబర్ ఏడో తారీఖే జరుగుతుంది డీజో బస్ జట్టి ఇది టెన్ ఎంఎం డ్రైవర్స్తో వస్తుంది ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉండడు ఆ బడ్జెట్లో మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఎన్విరాన్మెంటు నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అంటే మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా నాయిస్ అయితే క్యాన్సిల్ చేయగలదు బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది విత్ బర్డ్స్ ఓన్లీ బర్డ్స్ ఛార్జింగ్ పెట్టి మీరు యూస్ చేస్తే విత్ కేస్ అయితే సిక్స్టీన్ అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పి చెప్తున్నారు దానికంటే మనం మూడు నాలుగు గంటలైతే తగ్గించుకోవచ్చు ఇంకా రాలేదు నాకైతే రీజో బర్డ్స్ డేడ్ అయితే ఒకవేళ వస్తే మాత్రం వీటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తారు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కొద్దిగా డిఫరెంట్ డిజైన్ లుకింగ్ కొద్ది డిఫరెంట్గా అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ కొన్ని టెక్నాలజీ అయితే ఎపిసోడ్ అనే బటన్ ప్రెస్ చేయండి ఈరోజు రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ ఛానల్లో ఒక వీడియో కూడా వచ్చింది యూట్యూబ్ గిఫ్ట్ నేను చూపించాక టెక్ న్యూస్లో సో దాని కూడా లైఫ్ స్టైల్ ఛానల్లో ఉంటుంది ఆ రెండు వీడియోస్ ఇక్కడ కార్డ్స్లో వస్తేనే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ముప్పై రెండు మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మనయ్వి సో ఆ ముప్పై రెండు మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా